బడ్జెట్ సమావేశాలలో రభస గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న టిఆర్ఎస్ తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన సభ రాజధానికి సంబల్లో వాటర్ స్ట్రోక్ అడుగంటుతున్న భూగర్భ జలాలు సిరిసిల్ల నేతలకు సర్చార్జ్ల షాక్ సర్కారు నిర్ణయంతో తిప్పలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుకున్నట్టుగానే వేడివేడిగా మొదలయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ప్రారంభించడానికి ముందే రభస ప్రారంభమైంది గవర్నర్ సభలోకి రాగానే ఆయన ప్రసంగాన్ని ప్రతిలించి గాల్లోకి విసిరేశారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జై తెలంగాణ నినాదాలతో సభ ప్రతిధ్వనించింది గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టి ఇంగ్లీష్లో కొనసాగించారు చివరికి తెలుగులోనే ముగించారు ఆయన ప్రసంగం పూర్తి చేసుకొని అందరికీ నమస్కరిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది From ₹6,000 to ₹10,000 per hectare for paddy, sugar cane, and groundnut, etc. We are cropping the floods. My government has increased the input subsidy from ₹6,000 to ₹10,000 per hectare for paddy, sugar cane, and groundnut, etc. We have also sought central assistance for the colossal loss suffered by the state. Cane and groundnut, etc. We have also sought central assistance for the colossal government has increased the input subsidy. From ₹6,000 to ₹10,000 per hectare for paddy, sugar cane, and groundnut, etc. TRS అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో అడుగడుగున కిరణ్ సర్కారుపై విమర్శలు గుప్పించే బాబు అవిశ్వాస తీర్మానానికి మాత్రం దూరంగా ఉంటామన్నారు చంద్రబాబు నిర్ణయంపై టీఆర్ఎస్ మండిపడుతోంది చంద్రబాబు కాంగ్రెస్ తో లాలూచి పడ్డారంటున్నారు టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంతకు ముందే ప్రకటించారు కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ తో పాటు అన్ని పార్టీలు తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తాయని కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతుందని టిఆర్ఎస్ భావించింది అనుకున్నట్టుగానే వైఎస్ఆర్సీపీ సిపిఐ సిపిఎం బీజేపీ లోక్సత్తా పార్టీలు టిఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించాయి అవిశ్వాసంపై చివరి వరకు ఎలాంటి ప్రకటన చేయని టీడీపీ ఎటకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది టిఆర్ఎస్ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవసరమైనప్పుడు తామే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామన్నారు బాబు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వనని అనడంతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలేందని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు బాబు పాదయాత్ర బోటకమని ఎప్పటికప్పుడు కాంగ్రెస్పై విమర్శలు చేస్తూనే ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు హరీష్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ తో చంద్రబాబు లాలూచి పడ్డారని అధికార పార్టీని ప్రధాన ప్రతిపక్షం కంటికి రెప్పలా కాపాడుతోందని మండిపడుతున్నారు టిఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తేవాలని తహతహలాడుతున్న నాయకుడు హైకమాండ్ వ్యవస్థనే రూపుమాపాలంటూ సాహసోపేత నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తున్న నేత అలాంటి రాహుల్ కూడా ఏపీ కాంగ్రెస్ అంటే అమ్మో అంటున్నారు హడలిపోతున్నారు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్న తరహాలో ఏపీ కాంగ్రెస్ కు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు రాహుల్ అన్ని రాష్ట్రాల పిసీసీ చీఫ్లతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే ఆయన సమావేశం నిర్వహించారు తాజాగా అన్ని రాష్ట్రాల ఎంపీలతో భేటీ అవుతున్నారు ఒక్కో రాష్ట్ర ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై చర్చ చేస్తున్నారు ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాల ఎంపీలతో రాహుల్ సమావేశాన్ని పూర్తి చేశారు కానీ ఏపీ వైపు మాత్రం ఆయన చూడటం లేదు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం రెండోసారి యూపీఏ పవర్లోకి రావడానికి ఏపీ ప్రధాన పాత్ర పోషించింది కానీ రాహుల్ మాత్రం ఏపీ ఎంపీలతో ఇంతవరకు భేటీ కాలేదు పైగా కాస్త దూరంగానే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులే అందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ అంశం కేంద్రంతో ముడిపడి ఉన్న విద్యుత్ గ్యాస్ అంశాలు సీమాంధ్ర తెలంగాణ ఎంపీల మధ్య ఉన్న మనస్పర్ధలు సీఎంతో వారికి ఉన్న విభేదాలు
ఇలా అనేక కారణాల వల్ల ఏపీ ఎంపీలతో సమావేశానికి రాహుల్ గాంధీ ఆసక్తి చూపించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల విరామంలో ఏపీ ఎంపీలతో భేటీ కావాలని రాహుల్ భావిస్తున్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికే తెలంగాణతో సహా అనేక అంశాలపై పార్టీ పరంగా క్లారిటీ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈలోగా పార్టీ ఎంపీల మధ్య సమన్వయం సాధించడం కోసం సీనియర్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ బచావో పేరుతో వీహెచ్ ఇప్పటికే అంతా కలిసి పనిచేయాలని నినదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తమకు అత్యంత కీలకమైన రాష్ట్రం అని తెలిసి కూడా ఎంపీల వ్యవహార శైలితో దూరంగా ఉంటున్నారు రాహుల్. మన ఎంపీల తీరులో ఎక్కడైనా మార్పు వస్తుందా రాదా అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల దాడులతో హైదరాబాద్ హడలిపోయింది. కాకిల తనిఖీలతో సిటీ జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. నగరానికి ఇంకా ముప్పు తప్పలేదు, పెనుముప్పు పొంచి ఉంది. నగరంలో హైడ్రల్ బాంబు పేలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును, ఇది నిప్పును మించిన నీటి నిజం. సమ్మర్లో నీటి కష్టాలపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ హమారా షహర్, అభివృద్ధి కిరణాలతో వెలిగిపోతున్న కాస్మోపాలిటన్ సిటీ. పెద్దోళ్ల మాట ప్రకారం డెవలప్మెంట్ అంటే ఇలా ఒకవైపే చూడాలి, రెండో వైపు చూశారో గొంతులో తడి ఆరుద్ది. పబ్లిక్ కూడా ఇక్కడ జరిగే ఫైటింగ్ లో రంగు పడుద్ది. మహానగరంలో మంచివాళ్ల సంగతేమో కానీ రాను రాను మంచి నీళ్లకు ఎలాంటి పరిస్థితి దాపురించనుందో మహానుభావుడు జంజాల ఏనాడో చూపారేలా. అదేమిట్రా, మగ పెళ్లి వాళ్ళందరూ బిందులు చెంబులతో దిగుతున్నారేమిటి? హైదరాబాద్ లో నడివేసవిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతారా? కావాలంటే 100,000 కట్నం ఇప్పిస్తాం, మీ మంత్రులు మీరే తెచ్చుకోవాలని ఆడపిల్ల వారు కండిషన్ పెట్టారట. అంచేత వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఓహో, ఈ సీన్ చూసి అవాక్కైనా నేటి పరిస్థితిని చూస్తుంటే రేపో మాపో ఈ దుస్థితి రాక తప్పదనిపించడం ఖాయం. మరి స్కాములోళ్లు పాప పరిహార స్కీమ్ లో భాగంగా కోట్లకు కోట్లు దానం చేస్తే చేస్తారేమో కానీ రాబోయే రోజుల్లో ఏ స్వామి కూడా పుణ్యానికి 4 చుక్కల నీళ్లు కూడా ఇవ్వరు కాక ఇవ్వరు. అన్ని దానాల్లోకెల్లా జలదానం మిన్నా అని అనుకోవాల్సి వస్తుంది. మీ రెడీ? చాలా థ్యాంక్స్ అండి. గోదానం భూదానం అన్నదానం కన్యాదానం కంటే చాలా గొప్పదండి ఈ జలదానం. హైదరాబాద్ లో నడివేసవికాలం మధ్యాహ్నం మంచినీళ్ళు ఇచ్చిన రుణం 1,00,000 ఇచ్చిన తీర్చుకోలేమండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యారే, వినడానికి కామెడీగానే ఉన్న నటకిరీటి డైలాగ్ లో కాదనలేని నిజం ఉంది. పాలిటిక్స్ కోసం కాదన్నా సరే స్లమ్ లోకి వెళ్ళి చూస్తే నిప్పు కన్నా డేంజర్ అయిన నీళ్ల లాంటి నిజం కళ్లకు కనిపిస్తుంది. మరి ఇప్పటికే బాటిళ్లు క్యాన్లు ప్యాకెట్లతో నీటి వ్యాపారం కోట్లకెదిగింది. భవిష్యత్తులో నగరంలో తలెత్తే నీటి ఎద్దడి గురించి నిపుణులు చెబుతున్న గణాంకాల ప్రకారం చూస్తే ఈ రోజుల్లో పెట్రోల్ పంపులకు ఎంత డిమాండ్ ఉందో రాబోయే రోజుల్లో వాటర్ ప్లాంట్లకు అంతకు మించి డిమాండ్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఇది భయపెట్టడం కాదు, భవిష్యత్తులో మన ముందుకు రాబోయే భయంకరమైన నిజం. అభివృద్ధి కన్నా వేగంగా నగర జనాభా పెరుగుతూ పోతోంది, అందుకు ధీటుగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మహానగర దాహార్తిని తీర్చే జంట జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇక కృష్ణా మూడో దశ ఇంతవరకు ప్రారంభమే కాలేదు. గోదావరి నీళ్లు నగరానికి ఎప్పటిలోగా చేరుతాయో తెలియని పరిస్థితి. కష్టాలున్నాయని కాలం ఆగుతుందా? రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో వేసవి దూసుకొచ్చేస్తోంది. మే జూన్ సంగతి దేవుడెరుగు, మార్చి ఏప్రిల్కైనా నగర జీవి దాహార్తి తీర్చే వాటర్ స్టోరేజ్ ఉందా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం జనాభా 1,00,000,000 చేరువవుతోంది. ఇంతమంది జనాభాకు నిత్యం 459 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం.
ప్రస్తుతం జలమండలి అందిస్తున్నది 340 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే. అంటే 119 గ్యాలన్ల నీరు మామూలు రోజుల్లోనే అవసరం ఉంది. మరి వేసవిలో ఇంకెంత నీరు అవసరమో ఆలోచించండి. ఇప్పటికే నగరంలో చాలా ప్రాంతాల్లో ఒక రోజు నీళ్లు వస్తే ఇంకో రోజు రావు. కొన్ని చోట్లయితే 3 రోజులైనా మున్సిపాలిటీ వాటర్ కు దిక్కుండదు. కుళాయిల కొట్లాట దగ్గర శరామమ్ములే. సిటిజన్ల నీటి ఇక్కట్లేంటో వాళ్ల మాటల్లోనే విందాం. ఆ వాటర్ గురించి అసలు డిసెంబర్ నెల నుంచి అంటే పబ్లిక్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ప్రతి వాటర్ ప్రాబ్లం వస్తే సమ్మర్ వస్తున్నది, రాబోయే కాలానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయినా గవర్నమెంట్ ఈ రోజు వరకు ఒకరు కూడా శ్రద్ధ తీసుకోలేదు. గవర్నమెంట్ అసలు ఏం మనలో లేని వాళ్ళని అసలు పట్టించుకున్నోడే లేదు. ఉన్నవాళ్ళే చూసుకుంటారు, కానీ మనకైతే ఏం పట్టించుకుంటలేరు. నీళ్ళైతే బాగా ప్రాబ్లం ఉంది. ఒక రోజు వస్తుంది, ఒక రోజు వస్తలేదు. అది కూడా మురికి నీళ్ళు, ఒక్కొక్క కాడ మురికి నీళ్ళు, అన్ని డేనిస్ నీళ్ళు కూడా కలిసి వస్తాయి. మాకు వాటర్ గురించి చాలా ప్రాబ్లం అవుతుందండి. మాకు ఈ వాటర్ తోటి చాలా ఇదవుతుంది. మళ్ళీ సమ్మర్ వరకు ఎట్లా వస్తుందో ఏం కథను. వాటర్ అంతా కలిసి వాటర్ వస్తుంది, వాటర్ బాగలేదు. వాటర్ చాలా ప్రాబ్లమ్గా ఉందమ్మా. అపార్ట్మెంట్స్లో అంతా మేము స్టోరేజ్ చేసుకుంటున్నాము ఇన్నర్ ట్యాంక్స్ పెట్టుకొని, ఎందుకంటే కరెంట్ రేట్లు ఎక్కువైపోయినాయి, వాటర్ తక్కువ వస్తుంది. పంపింగ్ అంతా చేస్తుంటే మా కరెంట్ రేట్లు భరించలేక మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. జంట జలాశయాల నుంచి నీరు అందితేనే పరిస్థితి ఇలా ఉందంటే ఆ జలాశయాల్లో నీరే అడుగంటిపోతే కర్ణాక్యా. జంట జలాశయాల్లో ఉస్మాన్ సాగర్ గరిష్ట నీటి మట్టం 1790 అడుగులు. ప్రస్తుతం అందులో నీటి మట్టం 1763 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి 1774 అడుగుల నీటితో కాస్తంత మెరుగ్గానే ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఉస్మాన్ సాగర్లో జలాలు తరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఉస్మాన్ సాగర్ నుంచి 21 మిలియన్ గ్యాలన్ల నీరు నగరానికి చేరుతోంది. ఉస్మాన్ సాగర్లో ప్రస్తుతం ఉన్న నీరు మరికొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. తరువాత హైదరాబాద్ వాసుల పరిస్థితి ఏంటి? భాగ్యనగర దాహార్తిని తీరుస్తున్న రెండో జలాశయం హిమాయత్ సాగర్ కెపాసిటీ 1763 అడుగులు. ప్రస్తుతం ఇందులో నీటి మట్టం 1739 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి 1747 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రతిరోజు హిమాయత్ సాగర్ నుంచి 17 మిలియన్ గ్యాలన్ల నీరు పైపుల ద్వారా నగర ప్రజలకు సరఫరా అవుతోంది. అయితే ఇప్పుడు హిమాయత్ సాగర్లో పడిపోయిన నీటి మట్టాలు జనాలకు భవిష్యత్తులో ఎదుర్కోబోయే నీటి కష్టాలను గుర్తుకు తెస్తున్నాయి. హైదరాబాద్కు జంట జలాశయాలతో పాటు సింగూర్, మంజిరా నుంచి నిత్యం తాగునీరు అందుతోంది. అయితే వాటిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా 3వ దశ పూర్తయితే కొంతవరకు నీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. 1600 కోట్ల రూపాయలతో జలమండలి టెండర్ల ప్రక్రియ పూర్తయినా పనులు ఇంతవరకు మొదలే కాలేదు. గోదావరి నుంచి నగరానికి నీటిని తరలించేందుకు 3725 కోట్లతో పనులు ప్రారంభించారు. కానీ 2011లోనే పూర్తి కావాల్సిన ఈ పనులు ఇప్పటికీ నత్తనడకన నడుస్తున్నాయి. ఈ వేసవిలో నగర ప్రజలు తీవ్రమైన నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జలమండలి అధికారులే స్వయంగా చెప్పేస్తున్నారు. జలాశయాల్లో నీరు అడుగంటిపోతుందంటూ చేతులెత్తేస్తున్నారు. పడిపోవడం వల్ల 40 MGD వాటర్ మనకు షార్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే కృష్ణా వాటరు కొంతమేర డైవర్ట్ చేస్తున్నాము. డైవర్ట్ చేసి ఈ ఏరియాకు సప్లిమెంటల్ చేస్తున్నాము అన్నమాట. ఈ ప్రక్రియలో కొంచెం కొన్ని చోట్ల తేడాలు రావచ్చు, అవన్నీ సరి చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఇదే మనకు వర్షాలు వచ్చి మళ్ళీ ఆ రిజర్వాయర్స్ ఫుల్ అప్ అయినప్పుడు మనం కొంత సప్లై రెజ్యూమ్ చేయగలుగుతాము. బట్ ఈ రిజర్వాయర్స్ మనకు లెవెల్స్ పడిపోయిన దానికైతే మనం ఏం చేయలేము. ఎక్స్ట్రా వాటర్ అటు వేరే దిక్కు నుంచి ఇక్కడ డైవర్ట్ చేసి అంతా బ్యాలెన్స్ చేయడం మాత్రం మనం ఇప్పుడు చేయగలుగుతాం. ఇది అంతకుమించి మనం ఏం చేయగలం. సమ్మర్లో వాటర్ స్ట్రోక్ తప్పదని స్పష్టంగా తెలిసిపోతోంది. ఇప్పటికైనా నీటి దుర్వినియోగాన్ని ఆపండి, కుళాయిలను కట్టేయండి. డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు. నీళ్లు లేకుండా ప్రాణాలు పోయే పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. వరాల జల్లు కురిపిస్తున్న కిరణ్ సర్కార్ ముందున్న సమ్మర్ సవాళ్లను పరిష్కరిస్తుందా? మహానగర నీటి ఎద్దడి తీర్చడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తుంది? సర్కార్కే తెలియాలి. ఒకటి మాత్రం నిజం, మహానగరానికి వచ్చే మహాజనులారా, వచ్చే కాలంలో బిందె పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నా ఉండొచ్చు. మీ బిందె జాగ్రత్త సుమి. జంజాల సినిమాలో కామెడీ మాత్రమే కాదు, కామెడీ వెనక కఠోర సత్యాలు ఉంటాయి. కామెడీ సీన్లను చూసి నవ్వుకున్నాం, రేపు అదే నిజమై ఏడ్చినా కన్నీళ్లు ఉండకపోవచ్చు మరి. ఎందుకంటే కన్నీళ్లు కూడా నీరే కదా. మహిళా లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాంటీ రేప్ ప్లస్ సవరణ బిల్లు మళ్లీ వాయిదా పడింది. బిల్లులోని కొన్ని అంశాలపై కేంద్ర కేబినెట్లోనే ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో బిల్లుని చిదంబరం నాయకత్వంలోని మంత్రుల సాధికార బృందానికి నివేదించారు. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోమవారం అఖిలపక్ష సమావేశానికి కూడా ప్రభుత్వం పిలుపునిచ్చింది.
యాంటీ రేప్ లా సవరణ బిల్లు మళ్లీ వాయిదా పడింది. లైంగిక దాడికి బదులు అత్యాచారం అనే పదం చేర్చడంపై న్యాయ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే బాల నేరస్తుల వయసు నిర్ధారణని 18 నుంచి 16 ఏళ్లకి తగ్గించాలన్న ప్రతిపాదనపై మహిళా శిశు సంక్షేమ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నాయకత్వంలోని మంత్రుల సాధికారిక కమిటీకి అప్పగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుబట్టారు. మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. ఏ బిల్లునైనా 6 నెలల్లో ఆమోదించాలి. ప్రస్తుత సమావేశాల్లో కూడా యాంటీ రేప్ లా సవరణ బిల్లుని ఆమోదించకపోతే దానికి కాలం చెల్లుతుంది. దీని బట్టి మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం సోమవారం దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత గురువారం జరిగే కేబినెట్ లో చర్చించి శుక్రవారానికల్లా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్. శుక్రవారం తుది నిర్ణయం తీసుకుంటామనే నమ్మకం ఉంది. ఆ వెంటనే ఉభయ సభల్లో చర్చ జరిపి మహిళల రక్షణకి దోహదపడే ఒక సమగ్రమైన బిల్లుని దేశానికి అందిస్తాం. ప్రభుత్వ వైఖరిని మహిళా సంఘాలు తప్పుపడుతున్నాయి. మహిళల రక్షణకి సంబంధించి బీజేపీ నాయకత్వంలో ఏర్పాటైన స్థాయి సంఘం సిఫార్సులపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. I think that this is completely shocking that this మళ్ళీ బిల్లుపై చర్చ జరగాలనడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వమే కాదు బీజేపీ నాయకత్వంలోని స్థాయి సంఘం సిఫార్సులు కూడా మహిళలకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ సిఫార్సుల ప్రకారం మహిళలే తమని రేప్ చేశారని పురుషులు ఆరోపించే అవకాశం ఉంది. బిల్లుపై జరుగుతున్న చర్చలు చాలా నిరాశ కలిగిస్తున్నాయి. అత్యాచార నిరోధక చట్ట సవరణకి సంబంధించిన బిల్లుపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేకపోవడం ఇది 2వ సారి. మార్చి 22లోగా పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించకపోతే ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా రద్దవుతుంది.